నెల్లూరు రాజకీయాల్లో మళ్లీ రాజులు అడుగు పెడుతున్నారు. పదేళ్లుగా పాలిటిక్స్ కు దూరంగా ఉన్న ఆ కుటుంబం మళ్లీ నియోజకవర్గంలో తమ ప్రభావం చూపించాలనుకుంటోంది. ఇందులో భాగంగా ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించింది. వచ్చే ఎన్నికల్లో పోటీకి స్కెచ్లు గీస్తోంది. నెల్లూరు జిల్లా వెంకటగిరి సంస్థానానికి ఓ ప్రత్యేకత ఉంది. ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో ఈ సంస్థానం రాజులు ఆసుపత్రులు, విద్యా సంస్థలు ఏర్పాటు చేసి సంక్షేమానికి పెద్దపీట వేశారు. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో తమదైన ముద్ర చూపించారు. అభ్యర్థుల గెలుపోటములు ప్రభావితం చేశారు. టీడీపీ ఏర్పడిన తర్వాత ఆ పార్టీ నుంచి రాజా కుటుంబానికి చెందిన భాస్కర సాయికృష్ణ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1994లో అప్పటి సీఎం నేదురుమల్లి జనార్దన్ రెడ్డిపై వివీఆర్కే యాచేంద్ర గెలిచి సత్తా చాటారు. అయితే ఆ తర్వాత టీడీపీ తరపున రాజా కుటుంబానికి సీటు దక్కలేదు. దీంతో ఆ పార్టీకి రాజా కుటుంబీకులు టీడీపీ అభ్యర్థుల గెలుపుకు కృషి చేశారు. ఈ మధ్యకాలంలో రాజా కుటుంబీకులకు తగిన ప్రాధాన్యత దక్కడలేదనే అసంతృప్తి వారిలో ఉంది. కొంత రాజకీయ ప్రయాణం కొద్దిగా స్లోగానే చేస్తూ తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతూ వచ్చాం. గత ఎన్నికల్లో కానీ 2009లో కానీ తెలుగుదేశం అభివృద్ధి విజయానికి గట్టి కృషి చేశాం. కేవలం ఎన్నికలంటే ఏం అభివృద్ధి చేశారనేది కాకుండా కేవలం ధనంతో కూడుకుంది అయిపోయింది. ఆ పరిస్థితుల్లో మేము దానికి అందుబాటులోకి రావటం లేదనే ఉద్దేశంతో మా టికెట్ మా దగ్గరకు రావటం లేదని ఊహిస్తున్నాం. గత 2 సార్లు పోటీకి దూరంగా ఉన్న రాజా కుటుంబం ఈసారి పోటీకి రెడీ అంటుంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేయాలని అనుకుంటోంది. ఒకవేళ టికెట్ రాకుంటే వైసీపీ తరపున బరిలో ఉండాలని ప్లాన్లు వేస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ కీలక నేతలతో టచ్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఏది కోరితే ఒకవేళ మేము పోటీ చేయాలా అని కోరుకుంటే వెంకటగిరి ప్రజలు మా సేవాభిలాషులు ఏది కోరుకుంటే ఖచ్చితంగా ఆ నిర్ణయం తీసుకునేదానికి గతంలో కానీ ఇప్పుడు కానీ మేము వెనకాడేది ఉండదు. వెంకటగిరి రాజా కుటుంబం వారసులు మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్లోకి రావడంతో నెల్లూరు జిల్లా రాజకీయాల్లో వేడి పెరిగింది. వచ్చే ఎన్నికల్లో పోటీ రసవత్రంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.